नमस्ते डीएन5 न्यूज़ के स्वागत है मुंदुगा मुख्यांशालु। देवांगपुरी जरूरत श्री चौड़ेश्वरी अम्मवारी पूजा पाल्गोन वैसीपी चीरा इंचार्ज कर्ण वेंकटेश। పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేష్ రెడ్డి గెలుపు కోరుతూ చీరాలలో ప్రజా సంఘాల విస్తృత ప్రచారం। టీడీపీ రాష్ట్ర నాయకురాలు పంచమర్తి అనురాధ సమక్షంలో టీడీపీలో చేరిన 30 కుటుంబాల ముస్లింలు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి కంచెల శ్రీకాంత్‌ను గెలిపించాలని కోరుతూ టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ప్రచారం। एमएलसी एन्निकल्लो तननु गेलिपिंचालनी स्वतंत्र अभ्यर्थी नीलम सैम्युअल मोजेस ओंगोलु नगरंलो प्रचार। वेटपाल मंडलम अक्कायपालंलो कोडिपंदाल स्थावरालपै पोलीसुल दाड़ी 8 मंदी अरेस्ट। चीराल मंडलम देवांगपुरीलो 24 मुठाल सेनाधिपतुल आध्वर्यंलो श्री चौड़ेश्वरी अम्मवारी ज्योतिर्महोत्सवाल पूजलु निर्वहिंचारु। पूजा कार्यक्रम में वैसीपी चीराल नियोजकवर्ग इंचार्ज कर्ण वेंकटेश पाल्गोनी अम्मवारी प्रत्येक पूजल अन अन्नदान कार्यक्रम आये प्रारंभ में मुनपाल चेयरमैन जंजनम श्रीनिवासराव माजी एमपीटीसी पृथ्वी धनंजय देवेंद्र कोलुकुल वेंकटेश अद्दंकी रेड्डी अंकाल रेड्डी बोड्डू सुब्बाराव रामन्नपेट माजी सर्पंच बट्टा लीलानंद प्रसाद मुनपाल कौनसीलर कीर्ति वेंकटराव बत्तुल अनिल कमिटी सभ्युलु पाल्गोन्नारु। तूर्पु रायलसीम पट्टभद्रुल नियोजकवर्ग पीडीएफ अभ्यर्थि मीगड वेंकटेश्वर रेड्डिनी गेलिपिंचालनि कोरुतु ऐद्वा राष्ट्र नायकुरालु डी रमादेवी चीराल नियोजकवर्गंलो पर्यटिंचारु। एनजीओ संघं नायकुलु कोंडवीटि श्रीनिवासराव रेवेन्यू उद्योगुल संघं नायकुलु चेगुडि सुरेश एलआईसी आईसीयू नायकुलु आरवीएस शिवराम रेड्डितो कलिसि मात्लाडारु। अनंतरं चीराल पट्टणंलोनि विविध वार्डुलु ईपुरुपालं तोटवारिपालं ग्रामाल्लो पर्यटिंचि పట్టభద్రుల ఓటర్లను కలిసారు। పీడీఎఫ్ అభ్యర్థులను గెలుపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు। అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు చెత్త మురుగునీటి కాలవలపై కూడా అదనపు పన్నులు వేస్తూ ప్రజలను వేధిస్తున్న అధికార వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో సీఐటీయు అధ్యక్షులు ఎన్ బాబురావు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు జేవీవీ నాయకులు కుర్రారామారావు పిచ్చయ్య ఎర్రం రాధ పాల్గొన్నారు। एमएलसी ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ చీరాల పట్టణంలోని 2 3 4 వార్డులో టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయా వార్డులకు చెందిన 20 కుటుంబాల ముస్లింలు టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జ్ పంచమర్తి అనురాధ సమక్షంలో టీడీపీలో చేరారు। టీడీపీ నాయకులు సజ్జ వెంకటేశ్వర్లు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు। కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కోరపాటి పూర్ణచంద్రరావు కొమరుబోయిన రజని కౌతరపు జనార్దన్ బుద్ధి శివయ్య కరీముల్లా మంగపతి ఉన్నారు। చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచమర్తి అనురాధ సమక్షంలో షేక్ మున్వర్ భాషా షేక్ గౌసుల నాయకత్వాన 30 కుటుంబాల ముస్లిం యువకులు తెలుగుదేశంలో చేరారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు కొత్తపేట మాజీ ఉపసర్పంచ్ కౌదరపు జనార్దనరావు కొమరవైన రజని కర్పూరపు సుబ్బలక్ష్మి టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు గంజీ గాంధీ కొండ్రు రత్నబాబు షేక్ కరీముల్లా షేక్ మహిద్దీన్ చిన్న కరీముల్లా పెద్ద కరీముల్లా కాగిత ఆంటోనీ పులిపాటి శేఖర్ పాల్గొన్నారు। మొదట ఇప్పురుపాలెం టౌన్ 3వ వార్డులనందు గ్రాడ్యుయేట్ ఓట్ల కొరకు ప్రచారం నిర్వహించారు। తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న నీలం శామిల్ మోజేష్ ఒంగోలు నగరంలో ప్రచారం నిర్వహించారు। తనకు ఎమ్మెల్సీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జూవెట్ చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ ఇస్కోల్ చర్చ్ నందు పట్టభద్రులను కలిశారు। ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం లలిత సంఘం నాయకులు నీలం రత్నం బాబు ముస్లిం నాయకులు అబ్దుల్ సత్తార్ బిఎస్ఎన్ఎల్ గ్రాడ్యుయేట్ ఓటర్లు పాల్గొన్నారు। నీలం శామ్యుయల్ మోసెస్ గారు వారు మనం వచ్చినారు। వారు ముందుకు వచ్చినట్లయితే చిన్నమాట వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం। వారు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు। వారి బ్యాలెట్ నెంబర్ 913 నెంబరు కాబట్టి వారు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు। వారి నిమిత్తము క్షణం ప్రార్థన చేద్దాం। ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ తండ్రి దయ నమ ప్రభువా జీవము కలిగిన యేసయ్య
ఈ లోకంలో ప్రభా మేము ఎంతో దయనీయ స్థితిలో ఉండగా మీరు ఎంతో మంది మిషనరీస్ మీద మీ సేవకులు పంపించి మాకు విద్య వైద్యం వేటపాలెం మండలం ఆకాయపాలెం గ్రామ శివారులో గుడ్డు చప్పుడు కాకుండా నడుస్తున్న కోడి పందాల్లో నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మెరుపు దాడి చేశారు. దాడిలో 8 మంది జూదర్లను అరెస్టు చేసినట్లు వేటపాలెం ఎస్ఐ సురేష్ తెలిపారు. వారి నుండి 800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక పందెం కొండి, మరో చనిపోయిన కొండి, 2 ఆటోలు, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. పోలీసులను చూసి పలువురు పరారైనట్లు తెలిపారు. అయితే తమ వద్ద ఉన్న సమాచారం మేరకు వారందరినీ కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్ఐ చెప్పారు. జూద కార్యకలాపాలు గురించి తమకు స్థానికులు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పూట రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో కలిసి వేటపాలెం మండలం అక్కాయపాలెం గ్రామ శివారులో కాక్ ఫైట్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ కాక్ ఫైట్ వేస్తున్న చూసి మమ్మల్ని చాలామంది పారిపోయారు. అందులో మేము మా సిబ్బంది సహాయంతో ఒక 8 మందిని పట్టుకోవడం జరిగింది. 8 మంది దగ్గర నుంచి ఒక కోడి, ఒక బతికున్న కోడి, ఒక చనిపోయిన ఒక కోడి, వాళ్ళ దగ్గర నుంచి ఒక 800 అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 2 ఆటోలు, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వేటపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కానీ కాక్ ఫైట్స్ కానీ జూదం కానీ ఆడితే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు మేము జాగ్రత్త ఎవరికి తెలియకుండా ఉంచుతాము. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాంగపురిలో జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్న వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి గెలుపు కోరుతూ చీరాలలో ప్రజా సంఘాల విస్తృత ప్రచారం. టీడీపీ రాష్ట్ర నాయకురాలు పంచమర్తి అనురాధ సమక్షంలో టీడీపీలో చేరిన 30 కుటుంబాల ముస్లింలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి కంచెల శ్రీకాంత్ను గెలిపించాలని కోరుతూ టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ప్రచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ ఒంగోలు నగరంలో ప్రచారం. వేటపాలెం మండలం అక్కాయపాలెంలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి, 8 మంది అరెస్టు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.